అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మన ఎపిసోడ్ వృత్తిలో లేదా వ్యాపారంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతాం అని చెప్పి. సాధారణంగా వ్యాపారాలు ఫెయిల్ అవ్వండి, సినిమాలు కూడా ఫెయిల్ అవ్వవు. వ్యాపారం చేసేవాడు, సినిమా తీసేవాడు ఫెయిల్ అవుతాడు. ఇలా నేను ఫెయిల్ అయ్యాను. వృత్తిలో ఫెయిల్ అవ్వటం అంటే ఏంటంటే, ఆఫీస్లో ఎవరు మనల్ని రికగ్నైజ్ చేయకపోవటం, మన పై అధికారి మన పట్ల చాలా చిన్న చూపుతో నీకేం పని రాదురా అనుకోవటం, ఇవన్నీ వృత్తిలో ఫెయిల్ అవ్వటం. వ్యాపారంలో ఉంటే అప్పు ఇచ్చిన వాళ్ళు మాట మాటికి ఫోన్ చేయటం, డబ్బు లేకపోవటం, వర్కర్లకి జీతాలు ఇవ్వలేకపోవటం, ఇవన్నీ వ్యాపారంలో ఫెయిల్ అవ్వటం. నేను ఫెయిల్ అయిన విషయం చెప్తున్నాను కదా. ఒక రచయితగా నాకు బాగానే ఉండింది లైఫ్, కానీ సినిమా దర్శకత్వం చేయాలని కోరిక పుట్టి అగ్నిప్రవేశం, స్టోర్టపురం పోలీస్ స్టేషన్ అని రెండు సినిమాలు తీసి ఘోరంగా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మన ఎపిసోడ్లో ఒక వ్యక్తి తన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎలా ఫెయిల్ అవుతాడు, ఎందుకు ఫెయిల్ అవుతాడు అని చర్చిద్దాం. ఫస్ట్ పాయింట్, మనం చేస్తున్న పని పట్ల మనకు ప్యాషన్ కానీ నైపుణ్యం కానీ లేకపోతే అది ఫస్ట్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్. అగ్నిప్రవేశం తీసే టైంకి నాకు పెద్ద ప్యాషన్ లేదు, ఎందుకంటే బాగానే ఉన్నాను కదా అప్పటికి. ఏదో తీద్దాం, బ్రహ్మాండంగా సక్సెస్ అయితే పెద్ద దర్శకుడు అయిపోవచ్చు, ఈ టైపు అవగాహనే తప్ప, లేకపోతే ఈ టైప్ ఒక కోరికే తప్ప ఒక పెద్ద కృషి చేయాలనే తపన లేదు. అందువల్ల అది ఫెయిల్ అయింది. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న వ్యాపారం పట్ల నీకు అవగాహన కానీ నైపుణ్యం కానీ నీకు దానికి సరిపడా చదువు కానీ లేదంటే అందులో ఫెయిల్ అవుతావు. అలా ఫెయిల్ అయినప్పుడు నువ్వు ప్రతి చిన్న విషయానికి నీ వర్కర్ల మీద ఆధారపడతావు. ఎప్పుడైతే నీ వర్కర్ల మీద నువ్వు ప్రతి చిన్న సలహాకి ఆధారపడ్డావో, నీ గేటు ముందున్న గూర్ఖా కూడా నీకు సలహాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నా సినిమా దర్శకత్వంలో అదే జరిగింది. ప్రతి వాళ్ళు సలహాలు ఇవ్వటం, ఇలా చేస్తే బాగుంటుంది. అగ్నిప్రవేశానికి ఏడుగురు రైటర్స్ని నేను సహాయం అడిగాను, ఏడుగురు ఏడు రకాలుగా చెప్పారు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇలా వ్యాపారంలో కూడా మనం ఫెయిల్ అవ్వడానికి కారణం కన్ఫ్యూజ్ అయిపోవటమే. పాయింట్ నెంబర్ 2, ఏమీ తెలియకుండా పక్క వాళ్ళు ఏదో బాగా లాభాలు సంపాదిస్తున్నారని ఆ వ్యాపారం చేయటం రెండో కారణం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పబ్లిక్ రిలేషన్స్, మాటకారితనం, మంచి పెట్టుబడి ఇన్ని ఉండాలి. అలా కాకుండా ఏదో ఉన్న కొద్ది డబ్బుతో ఒక ఎకరం నేల కొని అందులో చిన్న టెంట్ వేసుకొని ఇక్కడ స్థలాలు ప్లాట్లు అమ్మబడిన బోర్డు పెట్టుకుని కూర్చుంటే ఎవడు రాడు. వీ రిక్వైర్ పబ్లిక్ రిలేషన్స్. అలా వచ్చినప్పుడు నువ్వు కొంత అడ్వాన్స్ ఇస్తావు ఎకరం నేలకి, మిగతాది ఈ అమ్మకాలు జరిగిన తర్వాత ఆ ఓనర్కి ఇద్దాం అనుకుంటావు. అక్కడ వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, ఇక్కడ రారు ఎవరును. అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది, ఆ ఓనరు తన ల్యాండ్ తన వెనక్కి తీసుకుంటాడు, నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి ఎప్పుడైతే నీకు క్వాలిటీస్ లేవో, ఒక వ్యాపారం చేయడానికి కొన్ని క్వాలిటీస్ కావాలి, అవి ఎప్పుడైతే నువ్వు లేవు అనుకున్నావో అందులో ఫెయిల్ అవుతావు. నీ కింద పనిచేసే వాళ్ళని నువ్వు జాగ్రత్తగా ఎన్నుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ కింద పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా ఎన్నుకోలేవో, వాళ్ళ అసమర్థతనంతా నీ మీదకు తోసేస్తారు. యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆ నాయకుడు ఉండవలసిన లక్షణాలు నీకు ఎప్పుడైతే లేవో, ముఖ్యంగా నువ్వు యుద్ధం చేసే సైనికాధికారి అయినప్పుడు నీ సైనికులకి సామర్థ్యం నైపుణ్యం ఎప్పుడైతే లేదో, యుద్ధంలో నువ్వు ఓడిపోతావు. ఇది మూడో కారణం. నువ్వు పెట్టుబడి పెట్టేవు దేనికి, ఒక వ్యాపారం చేయటానికి. కానీ పెట్టుబడి పెట్టగానే వెంటనే ఆ డబ్బు తీసి నువ్వు ఇంకేదో కారణాలకి, అంటే కూతురి వడ్డాననుకో, లేకపోతే ఆడపడుచు పెళ్ళికో తీయటం మొదలుపెట్టావనుకో, ఈ ఎప్పుడైతే పెట్టుబడి లెవెల్ తగ్గిపోయిందో నీకు అనేక వైపుల నుంచి ఒత్తిడి వస్తూ ఉంటుంది. నీ దగ్గర అయితే ఎప్పుడైతే డబ్బు లేదు అని నీకు అప్పిచ్చిన వాడికి తెలిసిందో, నువ్వు రోజు రోజుగా దిగజారిపోతున్నావు వ్యాపారంలో అన్న విషయం తెలిసిందో, నీ మీద మరింత ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు దేనికోసం వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టావో దాంతో దాన్ని కదపకుండా దానికే ఇన్వెస్ట్ చేయి తప్ప బయట అవసరాలకి, ఉదాహరణకి తిరుపు తిరగటం ఇలాంటి వాటికి ఎప్పుడైతే ఉపయోగించావో నీకు నష్టం వస్తుంది. సెకండ్ సెటప్లో ఉన్న వాళ్ళు ఎవరూ వ్యాపారంలో పైకి రారండి. సెకండ్ సెటప్ అంటే రెండో భార్య కాదు నా ఉద్దేశం. వృత్తి చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం మీదే నీ సమయం అంతా వినియోగించాలి. చాలామంది ఈ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, చిన్న చిన్న కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ పెట్టిన వాళ్ళు ఇంకో బిజినెస్లో ఉంటారు, ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ ఇంకో బిజినెస్లో ఉంటారు. కేవలం అప్పుడప్పుడు నెలకోసారి వచ్చి కాలేజీ చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి కాలేజెస్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఫెయిల్ అవటం నేను చూశాను. వెన్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్, యువర్ టోటల్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ద బిజినెస్ ఓన్లీ.
దీన్నే సెకండ్ సెటప్ అంటాను నేను. ఈ సెకండ్ సెటప్ మీరు తప్పకుండా వదిలేయాలండి. రెండు మూడు వ్యాపారాలు ఉండి మీరు పై ఎత్తు నుండి ధీరూభాయ్ అంబానీ ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వాళ్ళ కింద అసిస్టెంట్లు ఉంటారు, ఓనర్స్ కింద. కానీ ఎప్పుడైతే మీది ఒకటే బిజినెస్ అయిందో ఆ బిజినెస్ మీదే మీ దృష్టి అంతా ఉంటే తప్పకుండా సక్సెస్ మీదే. మీరు పెట్టే వ్యాపారం తాలూకు లొకేషన్ చాలా ముఖ్యమైందండి. ఉదాహరణకు మీరు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను. సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి? రాళ్ళు దొరికే చోట, సున్నపు రాళ్ళు అవి దొరికే చోట పెట్టాలి. అక్కడి నుంచి నగరానికి మీ సిమెంట్ బస్తాలు మార్కెట్ అవ్వాలి. అంతే తప్ప ఫ్యాక్టరీ నగరంలో పెట్టి రా మెటీరియల్ కొండల్లోంచి తెప్పించుకుంటానంటే కుదరదు. మీ పోటీదారులు ఎవరు, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయి, మీరు మార్కెటింగ్ చేసే వెసులుబాటు ఎక్కడుంది, రోడ్లు బాగున్నాయా, లొకేషనే చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే మీ లొకేషన్ తప్పు నిర్ణయం తీసుకున్నారో మీరు, అప్పుడు ఫెయిల్ అవుతారు. దీన్నే టైలర్స్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో టైలర్ అనే రైటర్ రాస్తాడు. మీరు పెట్టే వ్యాపారం రా మెటీరియల్ దగ్గర ఉండాలా, ఫినిష్డ్ ప్రోడక్ట్ దగ్గర ఉండాలా. ఫినిష్డ్ ప్రోడక్ట్ తాలూకు ఆ ప్రోడక్ట్ వెయిట్ తక్కువ అయితే రా మెటీరియల్ దగ్గర ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి వెయిట్ ఉన్న రా మెటీరియల్ తీసుకురావడం కష్టం. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ మీరు నగరంలో పెట్టినా పర్లేదు, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి. చాలా సింపుల్ పాయింట్సే మనకి వ్యాపారంలో నష్టాలు తీసుకొస్తాయని చెప్పడం దీని ఉదాహరణ అండి. వ్యాపారం పెట్టగానే లాభాలు వచ్చేస్తాయని ఎప్పుడూ ఊహించొద్దండి. కుషన్ ఉండాలి. దీన్ని ప్రీ ఎక్స్పెండిచర్ అంటారు, ప్రీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. కొద్ది కొద్దిగా వ్యాపారం అలా అభివృద్ధి చెందడం ఎప్పుడైనా మంచి సూచన. రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని వ్యాపారాలు పెట్టేవాళ్ళు కేవలం ప్యాషన్ లేకుండా, ముందే చెప్పినట్టు ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ లేకుండా సినిమాలు తీసేవాళ్ళు, లక్ష పెట్టి కోటి సంపాదిద్దాం అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ షేర్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎందుకే ఫెయిల్ అవుతూ ఉంటారండి. మీది సాయంకాలపు నీడలాగా నెమ్మదిగా ప్రారంభమై నీడలా పెరిగినట్టే పెరగాలి తప్ప, ఉదయపు నీడలా ఎక్కువతో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటే అది ఫెయిల్యూర్కి సూచన. కొన్ని వ్యాపారాలకి ప్రకటనలు చాలా ముఖ్యం, కొన్ని వ్యాపారాలకు అక్కర్లేదండి. ఉదాహరణకి ఏ సబ్బు వాడాలి, ఏ టూత్పేస్ట్ వాడాలి, ఇవన్నీ మనం ప్రకటనలు చూసి కొంటాం. కాల్గేట్ కానీ లేకపోతే ఇంక చాలా ఉన్నాయి కదా అవన్నీ, అలాగే సబ్బులు కూడా. దీనికన్నా ముఖ్యంగా మీరు హోటల్ బిజినెస్ పెట్టారనుకోండి. నేను హైదరాబాద్ వచ్చాను, లేకపోతే విజయవాడ వచ్చాను, ఎక్కడికో చోటు వచ్చాను, రాగానే ఏది మంచి హోటల్ అని గూగుల్ చెక్ చేస్తాను. దగ్గరలో ఉన్న హోటల్ ఏంటి, ఎన్ని స్టార్స్ ఉన్నాయో అని. అసలు వెబ్సైట్లోనే మీ హోటల్ పేరు లేదనుకోండి, ఎవరికి తెలుస్తుంది? అలాగే హోటల్ ముందు బోర్డు చూసి లోపల ప్రవేశిస్తాం, బోర్డు బాగుందా లేదా, ఒకసారి లోపల చూస్తాం లోపల క్లీన్గా ఉందా లేదా, అప్పుడు ప్రవేశిస్తాం. ఇవన్నీ ప్రకటనల్లోకే వస్తాయండి. సో వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్ విచ్ రిక్వైర్ అడ్వర్టైజ్మెంట్, అక్కడ దానికి ఎంత కేటాయిస్తావు అనే దాని మీద కూడా నీ వ్యాపారం యొక్క జయాపజయాలు నిర్ణయింపబడి ఉంటాయి. ఈ పాయింట్ చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా నీ అమ్మకాలు స్లోగా తగ్గిపోతూ ఉంటే దానికి కారణాలు వెంటనే అన్వేషించి పట్టుకోవాలి. ఈ అమ్మకాలు తగ్గిపోవడం అనేది చాలా డేంజరస్ పాయింట్ అండి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. నువ్వు ఒక హోటల్ బిజినెస్ చెప్పాను కదా, హోటల్ బిజినెస్లో నీ చెఫ్ మారినప్పుడు, చెఫ్ అంటే వంట చేసేవాడు మారినప్పుడు సడన్గా క్వాలిటీ పడిపోతున్నాడు. క్వాలిటీ పడిపోవటం మొదలుపెట్టగానే నువ్వు కారణం చెఫ్ మారడం వల్ల ఇంకేదైనా రీజన్స్, ఉదాహరణకు నువ్వు తింటున్న ప్లేస్లో ఆ హోటల్లో ఈగలు ఎక్కువ ఉన్నా సరే చాలండి, చిన్న చిన్న కారణాలు చాలు బిజినెస్ తగ్గిపోవటానికి. అక్కడ ఈగలు ఎక్కువరా, పరిశుభ్రంగా ఉండదురా అని మౌత్ టాక్ పెరిగిందనుకోండి, వ్యాపారం తగ్గిపోవచ్చు. నీ కింద పనిచేసే ఉద్యోగుల ప్రవర్తన కూడా కారణం అయి ఉండొచ్చు. నువ్వు ఒక ఫ్యాన్లు కానీ ఒక ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అమ్మే షాప్ పెట్టావనుకో, కస్టమర్ లోపలికి రాగానే మర్యాద పూర్వకమైన చిరునవ్వుతో ఉండే సేల్స్ పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ముక్త సరిగా కానీ వంగ్యంగా కానీ విసుగ్గా కానీ మాట్లాడటం మొదలు పెడితే అది అమ్మకాలు తగ్గిపోవడానికి చాలా కారణం అవుతాడు. షాపులో ఉద్యోగుల ప్రవర్తన క్వాలిటీ తగ్గిపోవటం, దీనికన్నా ముఖ్యంగా నీ ఆపోనెంట్స్, నువ్వు హోటల్ పెట్టావు ఎదురుగా ఇంకో హోటల్ పెట్టాడు, వాడు నీకన్నా మంచి ప్రోడక్టు, నీకన్నా శుభ్రమైన ప్రోడక్టు, నీకన్నా మర్యాదపూర్వకమైన కస్టమర్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అది చాలు నీ వ్యాపారంలో నష్టం రావడానికి. దాదాపు నేను ఇప్పుడు 9 కారణాలు చెప్పానండి. ఈ 9 కారణాల్లో సరిగ్గా ఫాలో అవుతే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నష్టం రాదు. ఫస్ట్ చెప్పాను కదా అగ్నిప్రవేశం, స్టోవర్టపురం అని చెప్పి. ఇవన్నీ నేను విశ్లేషించుకున్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ దొరికి నాతో చెప్పాడు, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదండి, ఏదైనా చేసి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలంటే. నేను చెప్పాను 20 లక్షల్లో చేద్దామండి,
ఒక హీరో మంచోడు పెట్టుకుంటుంటే సునీల్ అని చెప్పి కమేడియన్ ఉన్నాడు కదా, మర్యాద రామ్ అన్న హీరో, అతను పెట్టి ఒక 2 అవర్స్ 20 లాక్స్లో తీశాను. అతని రెమ్యునరేషన్ కలుపుకొని 20 లాక్స్లో తీశాను. తీసిన తర్వాత 30 లక్షలు అది అమ్ముడు పోయింది, అంటే 10 లక్షలు లాభం వచ్చింది. ఒక 4 డేస్ 5 డేస్ షూటింగ్ చేశాం. దిస్ హౌ దిస్ హ్యాపెండ్. ఈ 10 కారణాలు నేను చెప్పిన 9 కారణాలు మనసులో అనుకొని ఒక విధమైన ఏకాగ్రతతో ఒక ప్యాషన్తో మంచి టెక్నీషియన్స్ని పెట్టుకొని కొంతమందిని బతిమాలి, కొంతమంది కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి ఒకళ్ళు ఇద్దరు యాక్టర్లని ఫ్రీగా నా యొక్క రిలేషన్షిప్స్తో చేసుకొని పునర్నిర్మించుకున్నాను. నా ఫెయిల్యూర్ని పునర్నిర్మించుకొని మా నిర్మాతకి ఓ 10 లక్షలు లాభం ఇచ్చాను. దిస్ ఈజ్ హౌ యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఫెయిల్యూర్స్. నమస్తే.